हेलो फ्रेंड्स, वेलकम टू मिस्टर एंड मिसेस सुंदर चैनल। मन रेसिपी वच्चेसी कज्जिकायलंडी। ई कज्जिकायलु पैन लेयर चाला क्रिस्पीगा उंटुंदंडी। कज्जिकायलु चाला मंदिकी मेत्तगा वस्तायंडी। अला राकुंडा उंडालंटे वीडियोलो नेनु एला चेसानो चूसी मीरु कूडा अला चेयंडी। कज्जिकायलु पैन लेयर चाला क्रिस्पीगा वस्तुंदी। వీడియోని చూసే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు షేర్ అవుతుంది। వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి। రెసిపీ ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ కామెంట్ని కూడా తెలియజేయండి। ఇక వీడియోని చూసేద్దాము। ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో 2 కప్స్ వరకు మైదా పిండిని జల్లించుకోవాలండి। మైదాని జల్లించి వేసుకోవడమే మంచిదండి। మైదాలో ఒక్కొక్కసారి సన్న పురుగు ఉంటుంది, అందుకని జల్లించి వేసుకోవడం మంచిది। తర్వాత మైదా పిండిలో చిటికెడు salt ని కూడా యాడ్ చేయండి। తర్వాత 2 లేక 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి। నెయ్యిని వేసిన తర్వాత పిండిని బాగా కలుపుకోవాలండి। తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి। దీన్ని ముద్దల చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పక్కన పెట్టాలండి। ఇలా బాగా కలుపుకోవాలండి। పిండి చాలా మెత్తగా రావాలి। ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక అరగంట మూత పెట్టి పక్కన పెట్టేసేద్దాము। ఈ లోపు మనం స్టఫింగ్ ని రెడీ చేసుకుందాము। స్టఫింగ్ కోసం 1 కప్పు శనగపప్పుని తీసుకుంటున్నాను। మనం చట్నీలో వేసుకుంటాం కదండి ఆ శనగపప్పు, వీటిని పుట్నాల పప్పు అని కూడా అంటారు। ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ వేసుకుందాము। ఇదిగోండి నేను మిక్సీ వేసుకున్నాను। శనగపప్పుని మరీ మెత్తగా గ్రైండ్ చేసేయొద్దండి, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన పౌడర్ ని వేరే ప్లేట్ లో తీసుకున్నానండి। తర్వాత ఈ శనగపప్పు పౌడర్ లో 1.5 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకుంటున్నాను। స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఇంకా కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు। తర్వాత దానిలోనే 1 కప్పు వరకు ఎండు కొబ్బరి పౌడర్ ని యాడ్ చేస్తున్నాను। తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ ని కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నిటిని మిక్స్ చేసుకోవాలండి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కలిపి పెట్టిన పిండి ఉంది కదండి, దాంతో చపాతీని తయారు చేసుకోవాలి। చపాతీని తయారు చేసుకునే ముందు పిండిని ఒకసారి మళ్ళీ కలపాలండి। పిండిని ఒకసారి కలిపిన తర్వాత చపాతీలని తయారు చేసుకోవడానికి మనం చపాతీ చేసే పీటకి కొద్దిగా పొడి పిండిని అప్లై చేసి కలిపిన పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని చపాతీని తయారు చేసుకోవాలండి। ఇదిగోండి నేను చపాతీని రెడీ చేసుకున్నాను। ఇప్పుడు ఈ చపాతీని కజ్జికాయలు చేసుకునే చెక్కతో కజ్జికాయల్ని తయారు చేసుకుందాము। కజ్జికాయల్ని చేసుకునే ముందు చెక్కకి అంచుల్న కొద్దిగా ఆయిల్ ని అప్లై చేయాలండి। ఆయిల్ ని అప్లై చేయడం వలన పిండి చెక్కకి అతుక్కోకుండా చాలా ఈజీగా వస్తుందండి। తర్వాత మనం చేసిన చపాతీని ఈ కజ్జికాయల చెక్క పైన వేసి
మనం ముందుగా స్టఫింగ్ రెడీ చేసాం కదండి, ఆ స్టఫింగ్ని చపాతీ పైన సరిపోయినంత వేసుకోవాలి. స్టఫింగ్ 2 స్పూన్లు అయితే సరిపోయిద్దండి. మరీ ఎక్కువ పెడితే అది కజ్జికాయని ఫ్రై చేసేటప్పుడు లోపల స్టఫింగ్ చేసిన పౌడర్ మొత్తం బయటకు వచ్చేసి ఆయిల్ పాడైపోయిద్దండి. స్టఫింగ్ని వేసిన తర్వాత చపాతీ పైన నేను చూపిస్తున్నాను కదా, ఇలా కొద్దిగా వాటర్ని అప్లై చేయండి. మరీ ఎక్కువగా వాటర్ని అప్లై చేసేయద్దు, కొద్దిగా వాటర్ అప్లై చేస్తే సరిపోయిద్ది. వాటర్ని అప్లై చేసిన తర్వాత చెక్కని ఇలా క్లోజ్ చేసేయండి. ఎక్స్ట్రా ఉంది కదండి, ఈ పిండిని నీట్గా తీసేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత చెక్కని కొద్దిగా గట్టిగా ప్రెస్ చేయండి. సరిగ్గా ప్రెస్ చేయకపోతే ఎడ్జులు సరిగ్గా అతుక్కోవండి. ఇప్పుడు నిదానంగా చెక్కని ఓపెన్ చేస్తున్నానండి, చూసారు కదా చాలా స్లోగా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి లోపల కజ్జికాయని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుంటాను. అంచుల్ని కొంచెం ఫోల్డ్ చేస్తున్నానండి, చూసారు కదా ఇలా కొద్దిగా ఫోల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం పొడుగ్గా ఉన్నాయి అంచులు, అందుకని కొద్దిగా ఫోల్డ్ చేశాను. ఇదిగోండి చూసారు కదా, ఇప్పుడు చేసిన కజ్జికాయని ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇలా మిగిలిన కజ్జికాయలను కూడా చేసి పక్కన పెట్టుకుందాము. చూసారు కదండి, నేను కజ్జికాయలన్నింటినీ రెడీ చేశాను. ఇప్పుడు కజ్జికాయల్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని పెట్టుకున్నానండి. కజ్జికాయలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ మరీ వేడిగా ఉండాల్సిన అవసరం లేదండి, ఆయిల్ మీడియంగా వేడైతే సరిపోయిద్ది. ఆయిల్ వేడైన తర్వాత కజ్జికాయని నిదానంగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరి ఎక్కువగా వేడిగా ఉంటే కజ్జికాయలు వేసిన వెంటనే నల్లగా అయిపోతాయండి, అందుకని మీడియం ఫ్లేమ్లోనే కజ్జికాయల్ని ఫ్రై చేసుకోవాలి. కజ్జికాయని ఫ్రై చేసుకునేటప్పుడు మనకి కజ్జికాయని తిప్పడానికి ఫ్రీగా ఉండేట్లు వేసుకోవాలి, మరి ఎక్కువగా వేసేయకూడదు. ఎక్కువగా వేసినట్లయితే కజ్జికాయలు విరిగిపోయి అంత బాగా రావు. కజ్జికాయని మధ్య మధ్యలో 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మనం కజ్జికాయల్ని గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చండి, కాకపోతే అవి కొంచెం సాగుతున్నట్లు అంటే కొంచెం గట్టిగా వస్తాయి, క్రిస్పీగా రావు, అందుకని మైదాతో చేశాను. కజ్జికాయలు ఆయిల్లో ఫ్రై చేయకముందు మనం చేసిన స్టఫింగ్ ఏదన్నా బయటకు వచ్చినా ఎక్కడన్నా కొంచెం లీక్ అయినా కానీ ఆయిల్లో అస్సలు వేయకండి, ఆయిల్ మొత్తం పాడైపోయిద్ది. కావాలంటే వాటిని మళ్ళీ రెడీ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. కజ్జికాయలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ అంటే మంచి గోల్డ్ కలర్ రావాలండి. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కజ్జికాయల్ని ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. ఇలా మిగిలిన కజ్జికాయలన్నింటినీ ఫ్రై చేసుకోవాలండి. చాలామంది కజ్జికాయలు చేయడం ఎక్కువ పని అనుకుంటారండి, వీడియోలో నేను చెప్పిన విధంగా చేస్తే పండుగలకే కాదండి తినాలనిపించినప్పుడల్లా కజ్జికాయల్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నేను కజ్జికాయలు మొత్తాన్ని ఫ్రై చేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి.
ఈ కజ్జికాయ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ కామెంట్ని పోస్ట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.